నేను ఆటో డ్రైవర్ అన్న. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారన్న? అభివృద్ధి పనులు పర్వాలేదు, మంచిగా జరిగింది. మదన్ లాల్ గారి పనితీరు ఎలా అనిపించింది? మదన్ లాల్ గారి పనితీరు ఆయన ఉన్నంతసేపు మంచిగా చేసింది అన్న. తర్వాత కొద్దిగా ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి, ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం అని. ఈసారి కొంచెం టఫ్గా ఉండొచ్చు అనుకుంటున్నాం అన్న. ఓకే అన్న. ఇప్పుడు మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సరిపోవట్లేదు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈసారి ఎన్నికల మీద పడే అవకాశం ఉందంటారా? అవకాశం అంటే అవతల ఇప్పుడు మహాకూటమిలో అభ్యర్థి ఉంటాడు కదా, ఆయన ఎలాంటి వ్యక్తితో చూసి అటు పడే అవకాశం ఉంటుంది. మహాకూటమి అభ్యర్థిని ఇంకా అయితే ప్రకటించలేదు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లో అనుకుంటున్నాం, కాంగ్రెస్ వస్తే పక్కాగా కాంగ్రెసే వచ్చింది ఇక్కడ. కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది అన్న మీకు? బాగుందా బాగోలేదు? ఈ రైతులకి ఎకరానికి 4,000 మీద వ్యతిరేకత ఉంది. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవాళ్ళకి 4 లక్షలు పోతున్నాయి. పేదోడు ఇల్లు లేనోడు వాడు అట్టే ఉంటాను. అది మీకు అనిపించట్లేదా? చాలామంది మాతో చెప్పిన మాట కూడా ఇదే. ఎందుకంటే 2 ఎకరాలు ఉన్నవారికి కేవలం 8,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి, అదే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4 లక్షలు వస్తున్నాయని చెప్పేసి చాలామంది రైతులు కూడా మాతో ఈ మాటే చెప్పారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వచ్చినా మంచి జరగాలని ఎవరైనా అనుకుంటారు. మహాకూటమి ఉంది, మహాకూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద ఎంతవరకు ఉంటుంది? మహాకూటమిలో ఎంత మట్టికి ఇప్పుడు ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ చెప్పలేదు ఫలానా అని. వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ ఉన్న సిద్ధాంతమే అది, ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తారని ముఖ్యమంత్రి తను అని చెప్పేసి ప్రకటించారు. అది పార్టీని చూసి గెలిపిస్తారా లేదంటే వ్యక్తిని చూసి గెలిపిస్తారా? పార్టీకి పెద్ద బలం లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి పొత్తులు కదా, పొత్తులు అయితే సరైన అభ్యర్థి అక్కడ ఫలానా. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఇస్తే కొంతవరకు మేలు జరగవచ్చు కాంగ్రెస్కి అనుకున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఆయనకు అప్పుడే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికే సీఎం అభ్యర్థి అని ప్రకటించాలని అంటున్నారు కదా, ఎందుకు అనుకుంటున్నారు? నాతో చాలామంది చెప్పిన మాట నేను చెప్పిన నా అభిప్రాయం కూడా. మీరెందుకు అనుకుంటున్నారు? మేము ఎందుకంటే వాక్చాతుర్యం ఉంది అని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ క్యాడర్ని ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికే ఉందంటారా? అందరికీ ఉంటుంది, కాబట్టి రేవంత్ రెడ్డి యువకుడు కదా, ఇంకా మంచి జరిగింది అనుకుంటున్నాను. సామాన్యులకి అయితే అందుబాటు లేదు సార్, వికలాంగులకి ఏమాత్రం మా దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎటువంటి మా వికలాంగులకి వచ్చే లబ్ధి ఏమీ లేదు, చాలా ప్రాబ్లం. అయితే వికలాంగులు క్యాంపులని వాటికాడ ఏదన్నా డబుల్ బెడ్రూమ్ కానీ, వికలాంగులకు కనీసం బాత్రూమ్లు కూడా ఇచ్చే లెట్రూమ్ బాత్రూమ్ కూడా స్కీమ్ కూడా లేవు, సబ్సిడీ లోన్ లేవు, చాలా ఇబ్బంది అండి. అయితే వికలాంగులు ఎంత ఇబ్బంది, ఇప్పుడు మేము ఇంతమంది గతంలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఒక బహుమతి లెక్క ఇచ్చేది, ప్రోత్సాహ బహుమతి లెక్క. అయితే అలాంటిది కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కరికి కూడా లబ్ధి పొందలే, ఒక్కరికి కూడా ఎవరూ లబ్ధి పొందలేదు. ప్రోత్సాహ బహుమతి అంటే మ్యారేజ్ అయితే మాకు గిఫ్ట్ ఇస్తారనమాట, భార్యాభర్తలు ఇద్దరు బ్రతుకు కొరకు. అలాంటివి అసలు ఆ స్కీమ్ స్కీములు ఉన్నా కూడా అసలు బడ్జెట్ లేదంటున్నారు ఇప్పుడు అన్న. బడ్జెట్ కేట ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? మహాకూటమి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా 1500 కాదు, ఈసారి నేను అధికారంలోకి వస్తే వికలాంగులకు 3,000 పెన్షన్ చేస్తానని, అది మరి దాంతో ఏమంటారు సార్ మీరు? అండి, ఈ కొన్ని కొన్ని పథకాలు మాటలకే కానీ చేతకలు లేవండి. అయితే మహాకూటమి వాళ్ళు కూడా అంటున్నారు అది చేసి చూపించాలి. ఇప్పుడు మిషన్ భగీరథ కానీ కొన్ని కొన్ని కేసీఆర్ గారు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా కొన్ని నెలల పరిపాలన ఉంది, ఆయన అంతర్గతంగా ఆయన లబ్ధి కోసం చేయటం బాగలేదు. ప్రజలకు ఇబ్బంది, ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి, చేసే పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి కాబట్టి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోకల్గా చూసుకుంటే మదన్ లాల్ గారి పనితీరు ఎలా అనిపించింది సార్? మదన్ లాల్ గారి పనితీరు అంటే ఇవి చూశారుగా రోడ్లు, ఇక్కడ వైరస్ సెంటర్లోనే రోడ్లు సరిగా లేవు, ఇక్కడ మెయిన్ రోడ్లు ఇక్కడ ఇదంతా ట్రాఫిక్ యాక్సిడెంట్లు, ఇక్కడ సరిగా ఇదే లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్న కాన్స్టెంట్ ఎలా ఉండాలంటారు? చాలా బాగుండాలి. అలాంటిది బస్టాండ్ ఎదురు మొత్తం రోడ్లు పోయి అంత ట్రాఫిక్ సమస్య మనుషులు బాగోదు కదా, ఒక వికలాంగులు తప్ప గెలిచే అవకాశం ఉందంటారు సార్? లేదంటే మహాకూటమి వారు గెలిచే అవకాశం, మహాకూటమికి ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందండి. థ్యాంక్ యూ సార్. మొన్న ఈ 4 సంవత్సరాల నుంచి మాకు ఏడిపోయి అవుతుంది, నీళ్ళే రావట్లేదు. రైత పెద్దయ్యా మీరు? రైతులమే. వైరస్ చర్యలో నీళ్ళు ఉండగానే మాకు పంటకు నీళ్ళు ఇట్లా. అంటే ఎందుకు, ఎక్కడ లోపం పెద్దయ్యా? ఎక్కడ లోపం ఏముంది, వాళ్ళు ఎల దగ్గరనే ఉంది. అంటే చెరువులో నుంచి నీళ్ళు వదలట్లేదు అంటే? ఎక్కడ మీ గ్రామం? ఏ గ్రామం? ఉప్పల మడక.
వైరా నియోజకవర్గంలోని నియోజకవర్గంలో మండలం ఏది? వైరా మండలం. వైరా మండలంలోని గ్రామం ఉప్పలమడక. ఉప్పలమడక మొత్తం మీద చెరువులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా పొలాలకు నీళ్లు అందట్లేదని చెప్పేసి రైతులు వారి బాధలను వ్యక్తం చేసుకుంటున్నారు. పెద్ద ఇప్పుడు వచ్చేసేసి మరి రైతు బంధు పథకం పెట్టారు కదా, రైతు బంధు పథకం వల్ల ఎంతవరకు లాభం చేకూరింది అంటారు పెద్ద? నాకు అసలు లేదు, కౌలు పొలమే ఉంది. కౌలు పొలం ఉంది, ఉండే కౌలు చేసేవాడికి ఏం మెగట్లేదు, రైతుకు పోతున్నాయి డబ్బులు. కౌలుడి సంగతి ఏంటి? పని చేసేదేమో మీరు లబ్ధి పొందేది యజమాని. యజమాని వాడు కౌలు కౌలు తీసుకుంటాను, ఇటు నాలుగేళ్ళు నాలుగేళ్ళు పోతున్నాయి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది పెద్ద? అట్టకి 50 కేజీల మందు కట్టినా 45 కేజీలు చేశారు. నువ్వు 4000 ఇచ్చి సుఖం ఏముంది? పొటాస్ కట్ట 600 కట్ట 700 ఇసలర్ అయింది. 800 9 ఎవరు వస్తే బాగుంటుంది పెద్దయ్య సామాన్యులకు అందుబాటులో ఉండడానికి? ఎవడొచ్చినా అంతే బెక్కదెమ్ముతున్నారు. ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది పెద్దయ్య, టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు కలిశాయి. మరి వారి ప్రభావం ఈసారి ఎలా ఉండబోతుంది? అసలు టీడీపీ పార్టీ చేసినప్పుడే బాగుంది అనిపించింది మాకు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ మధ్యలో వచ్చిన కాడ నుంచి అంతా రాజశేఖర రెడ్డి గారు కూడా కొంతవరకు చేసిండు.